प्रजल जिला बीआरएस पार्टी अध्यक्ष सोदर गोटांगय गौरवनी पटण पार्टी अध्यक्ष सोदर श्री चिंदम चक्रपाणि गारु मन योजन विभाग अध्यक्ष योजन विभाग యువజన విభాగం అధ్యక్షులు తమ్ముడు సోదరుడు మనోజ్ గారు విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో ప్రమాణిక పాల్గొట్టు పట్టణంలో విద్యార్థుల్ని యువతకు ముందు నడిపించిన తమ్ముడు హరీష్ గారు అదేవిధంగా మరొక తమ్ముడు యువకుడు విద్యార్థి ఉత్సాహవంతుడు సికందర్ గారు వేదిక పైన ఉన్న మిగతా తమ్ముళ్ళందరికీ వేదిక ముందున్న మిగతా తమ్ముళ్ళకి చెల్లెళ్ళు ముఖ్యమంత్రి మీకు ముంగడి గుర్తున్న చెల్లెలకు అందరికీ పేరు పేరు పాత్రికేయులకు హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం. అందరికీ జై తెలంగాణ. ప్రత్యేకించి పట్టణంలోని యువ మిత్రులతో మా తమ్ముళ్ళతో చెల్లెలతో మాట్లాడమని ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చక్రపాణి గారికి అదే విధంగా మా పట్టణ కౌన్సిలర్లందరికీ పేరు పేరున పట్టణ వార్డు అధ్యక్షులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కువ చెప్పేదేం లేదు, ఒక మూడు నాలుగు విషయాలు. ప్రతిరోజు తెల్లారి లేవగానే మీ దినచర్య ప్రారంభమయ్యేది ఫోన్తో. తెల్లారి లేవగానే ఫస్ట్ చెక్ చేసేది ఫోన్ అంతేనా? తెల్లారి లేవగానే మొదలు స్మార్ట్ ఫోన్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్, ఇంకా స్నాప్చాట్. నాకు స్నాప్చాట్ తెలియదు, స్నాప్చాట్ తెలియదు, రెడ్డిట్ తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ కొద్దిగా తెలుసు. మీ దినచర్య ప్రారంభమయ్యేది దాంతోనే తెలుసున్నాను. ఎందుకు తెలుసు అంటున్నా అంటే కొన్ని పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఈ మధ్యన ఏం నేర్చుకున్నాయంటే ప్రజల్లో సమాజంలో దేశంలో రాష్ట్రంలో ఏమన్నా చేసినా చేయకపోయినా ఒక పని చేసినా చేయకపోయినా ఒకటి మాత్రం బలంగా నేర్చుకున్నారు వాళ్ళు ఏంటంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో స్నాప్చాట్లలో ఉన్నది లేనట్టు చూపెట్టడం లేనిది ఉన్నట్టు చూపెట్టడం చూపెట్టి యువతని దారి మళ్ళించే ప్రయత్నం మాత్రం బలంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళను చెల్లెలను నేను అడిగేది ఒకటే, రాబోయే 30 రోజుల పాటు ఏ సోషల్ మీడియానైతే ప్రత్యర్థులు మన మీద వాడుతున్నారో వాళ్ళకంటే పవర్ఫుల్గా అదే సోషల్ మీడియాను వాళ్ళ మీద వాడదామని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తిస్తాము. దానికి చేయవలసింది వేరే ఏదో కాదు, వేరే ఏదేదో కాదు, చేయవలసింది ఒకటే. 2014కు ముందు మన సిరిసిల్ల ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నది ఆ ఫోటోలు దొరుకుతాయి మీకు. 2014లో తంగళ్ళపల్లి బ్రిడ్జ్ ఎట్లుండే, దాని కింద నీళ్ళు ఎట్లుండే, ఇయాలు ఎట్లుండదో మీకు దొరుకుతుంది. 2014లో మన సిరిసిల్ల రోడ్లు ఎట్లుండే, ఇయాలు ఎట్లున్నదో ఆ ఫోటోలు కూడా మీకు దొరుకుతాయి. ఆ రోజు అంబేద్కర్ జంక్షన్ ఎట్లుండే మీ దగ్గర ఫోటో ఉంటుంది. ఆ రోజు గాంధీ జంక్షన్ ఎట్లుండే మీ దగ్గర బ్రహ్మాండంగా ఆ ఫోటోలు దొరుకుతాయి, పాతాయి. ఈరోజు నేతన్న జంక్షన్ ఎట్లున్నది, ఆ రోజు ఎట్లుండే బైపాస్ రోడ్డు అన్నాడు, ఎట్లా ఉండే ఇయాలు ఎట్లయింది, కొత్త కొత్త కాలేజీలు ఎట్లొచ్చినాయి, కొత్త కొత్తగా ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మీరు చేయవలసిందల్లా ఒకటే. అక్కడికి పోయి అక్కడే నిల్చొని అవసరమైతే సెల్ఫీ దిగుతారా, ఒక ఇన్స్టా రీల్ చేస్తారా, ఏం చేయగలిగితే మీకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి చూపెట్టాలి, 10 మందికి తెలియజెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నాను. ఇవాళ ఎట్లా ఉన్న సిరిసిల్ల ఎట్లయిందో మీ కళ్ళ ముగ్గట్నే మీకే కనబడుతున్నది. ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా మారిపోయింది. ఇదే పత్రికా మిత్రులు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి మరి ఉరిసిల్లగా మారిపోయింది సిరిసిల్ల అని చెప్పి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో వార్తలు రాసి ఆఖరికి సిరిసిల్ల గోడల మీద రాతలు ఉంటుండే. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మొన్న ఇక్కడికి సిరిసిల్లకు వచ్చినాడు కూడా అదే మాట గుర్తు చేసుకున్నారు. 2006లో 2007లో 2008లో 2009లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఒకటే వారంలో 8-9 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే నేతన్న నువ్వు సావద్దు, నేతన్న బతుకు మీద ధైర్యం కోల్పోవద్దు అంటూ
ఆనాడు అధికారులు గోడల మీద రాసిన రాతల ఫోటోలు కూడా మీకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి అందరికి యాద్ చేయాలి, అందరికి గుర్తు చేయాలి. ఆనాడు సిరిసిల్ల ఎట్లుండే ఈ రోజు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల ఎట్లయింది అనే మాట ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి ఫోనుకు చేర్చవలసిన బాధ్యత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ అందరిదని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేస్తారా? గెలిపిస్తారా లేదా? పక్కానా? అదే సౌండ్ వస్తలేదు మరి. పక్కానా? డౌట్ ఏం లేదా? మంచి మెజారిటీ ఇస్తారా? పక్క. కాంగ్రెస్ వాళ్ళు పైసలు వచ్చినా బీజేపీ వాళ్ళు పైసలు వచ్చినా ఏం కాదు కదా. పక్క. జై తెలంగాణ. ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒకసారి కాదు ఇప్పటికి 10 సార్లు చెప్పిన, మా పార్టీ నాయకులు కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నేను కుల్ల ఏం చెప్తున్నా అంటే నేను ప్రజలకు పనికొచ్చే మనిషిని, సిరిసిల్లకు పని చేసే మనిషిని. అందుకే నేను పైసలు వంచకుండా మందు పోయకుండా ఓట్లతో గెలిచొస్తా, మా ప్రజల దీవెనతో గెలిచొస్తా ధైర్యంగా చెప్పిన. నా నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత, నేను నమ్ముకున్నది మిమ్మల్ని, నేను నమ్ముకున్నది సిరిసిల్లలోని మా తమ్ముళ్ళను, మా చెల్లెళ్ళను, మా అక్కలను, మా అన్నలను. నా నమ్మకం మీరు, నా భరోసా మీరు. ఎందుకంటే నేను నమ్మింది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇష్టం ఉంటే నువ్వు ఏమి చేయకపోయినా పని చేస్తే వీడు పనికొస్తాడు అనుకుంటే పక్కా గెలిపించుకుంటారు. నువ్వంటే ఇష్టం లేకపోతే ఇంటికి తులం బంగారం ఇచ్చినా తన్ని ఎలగొడతారు, ఊడగొడతారు. ఇది నేను నమ్మిన సూత్రం, నేను నమ్మిన న్యాయం. తప్పకుండా విశ్వాసం ఉంది నాకు. 4 ఎన్నికలు కొట్లాడినా ఇప్పటికీ సిరిసిల్ల దయతో, సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఇలా నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటే, ఇంతకుముందు ఆగన్న ఒక మాట అన్నాడు, మీరు నా రుణం తీర్చుకోవాలన్నాడు. మీరు నా రుణం తీర్చుకున్నాడు అనే మాట తప్పు. నేనే మీ రుణం తీర్చుకునే బాధ్యత మీ అందరికీ. నన్ను రాజకీయంగా ఇలా ఒక గుర్తింపు ఇచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకునే బాధ్యత నా మీదనే ఉన్నది. పని అయ్యింది, పని అయ్యింది కొంత. డెఫినెట్ గా ఇప్పుడే హరీష్ చెప్పినట్టు కళలో కూడా ఊహించని కొన్ని పనులు జరిగినాయి. జీవితంలో నేను అనుకోలేదు ఎవరు కూడా సిరిసిల్లలో, సిరిసిల్ల జిల్లా కేంద్రం అవుతుందని, సిరిసిల్లలో ఒక గవర్నమెంట్ మెడికల్ కళాశాల వస్తుందని, సిరిసిల్లలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందని, సిరిసిల్లలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవసాయ కళాశాల వస్తుందని, సిరిసిల్లలో ఒక నర్సింగ్ కళాశాల ఏర్పడుతుందని, సిరిసిల్లలో ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వస్తుందని, సిరిసిల్లలో రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ వస్తుందని కళలో కూడా ఎవరు అనుకోలేదు. ఎలా అసూయపడుతున్నారు, ఈర్షపడుతున్నారు, బయట మాట్లాడుతున్నది మీరు చూస్తున్నారు. అంతా సిరిసిల్లకేనా, అంతా గజ్వేల్కేనా, అంతా సిద్దిపేటకేనా అని అక్కడ ఉండే కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ ఏం మాట్లాడతాడు? సిరిసిల్లలో ఏం కాలే, సిరిసిల్లలో ఏం జరగనేలేదు, నాకైతే ఏం కనబడతలేదని ఇక్కడ ఉన్నోడు మాట్లాడతాడు. ఆయన కాంగ్రెస్ వాడే, ఈయన కాంగ్రెస్ వాడే. అక్కడ ఉన్నోడేమో మొత్తం సిరిసిల్లకి కొట్టవేయండి అని అక్కడ మాట్లాడతాడు. ఇక్కడ ఉన్నోడు నా మీద పోటీ చేస్తే ఆయన మాత్రం ఏమి జరగలేదు, ఏమి కనబడతలేదు నాకని చెప్పి ఇక్కడున్న ఆయన మాట్లాడతాడు. తీర్పు ఇవ్వవలసింది ప్రజాస్వామ్యంలో అంతిమంగా సిరిసిల్ల ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే. ఎవరమైనా ఎన్నికల్లో ఎవరి వాదన వాళ్ళని చెప్తాం, ఏం చేసినో 9.5 ఏళ్లలో మీ కళ్ళ ముంగటనే ఉంది. తంగళ్ళపల్లి వాగు కింద 2014 ముందు ఆనాడు తుమ్మలు మొలిసి, ఆనాడు నీళ్లు లేక ఎక్కడో ఒక చిన్న పాయ లెక్క నీళ్లు కనబడితే అదే గొప్ప అనుకున్న రోజులు. ఆనాడు బతుకమ్మలాడే సందర్భంగా బోర్లు కొట్టి ట్యాంకర్లు తెచ్చి అక్కడ ఒక చిన్న కొలను కట్టి ఆ బతుకమ్మలాడేటందుకు మా ఆడబిడ్డలకు నీళ్లు ఊహించిన దుస్థితి ఆనాడు. మరి ఈరోజు 365 రోజులు, ఒకరోజు 2 రోజులు కాదు, 365 రోజులు తంగళ్ళపల్లి వాగులో తంగళ్ళపల్లి బ్రిడ్జి కింద బ్రహ్మాండంగా పుష్పాలంగా ఎన్నటికీ కూడా తరగని విధంగా ఒక సముద్రాన్ని చూసినట్టు ఎప్పుడు అక్కడికి పోయిన నీళ్లు కనబడతా ఉన్నాయి. 365 రోజులు కనబడతా ఉన్నాయి. ఇది చిన్న విషయమా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా పైన అప్పర్ మానేరు నుంచి నర్మాల చెరువు నుంచి మొదలు పెడితే కింద ఇదే మానేరు పోయి కింద గోదావరిలో కలిసేదాకా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక సజీవ జలధార మాదిరిగా, ఆడి నుంచి ఇక్కడి దాకా ఒక సజీవ జలధార మాదిరిగా మానేరును మార్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
సాగునీటి రంగంలో ఇలా ఒక విప్లవం, విద్యలో ఒక అద్భుతం, వైద్య రంగంలో మనం ఊహించని అభివృద్ధి, ఇవన్నీ మీ కళ్ళ ముందుగానే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది మరొకటి ముఖ్యమైన కార్యక్రమం, ఉపాధి కల్పన. అపారల్ పార్క్ అద్భుతంగా రూపొందుకున్నది. వర్కర్ టు ఓనర్ దేశంలో ఎక్కడ లేదు కార్యక్రమం. 400 కోట్ల రూపాయలతో వర్కర్ను ఓనర్ గా చేసే కార్యక్రమం. వీవర్ను ఆసామిగా మార్చే ప్రయత్నం భారతదేశంలో ప్రభుత్వం చేస్తలేదు. ఒకే ఒక్క ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఈరోజు ఎక్కడో లేదు, మన బైపాస్ రోడ్లోనే ఉన్నది. కావాలంటే మీరు అందరూ కూడా పోయి చూసి రావచ్చు. ఎంత పెద్ద ఎత్తున 400 రూపాయలతో 400 కోట్ల రూపాయలతో ఆ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం కింద షెడ్లు కడతా ఉన్నామో, గ్రూప్ షెడ్లు కడుతున్నామో మీరే పోయి చూడొచ్చు. దాని పక్కకే అపారల్ పార్క్, 25,000 మందికి ఉపాధి కల్పించే అపారల్ పార్క్ లో ఆల్రెడీ 2 యూనిట్లు చాలైనవి, మిగతాయి కూడా చాలు అవుతాయి. మరొక పక్కకు మానేరు కింతల పక్కకు అక్వా హబ్, అంటే చెరువును, ఈ మానేరు చెరువును ఎక్కడైతే మనం రాజరాజేశ్వర సాగర్ కట్టుకున్నామో ఆ మిడ్ మానేరును పట్టుకొని అక్వా హబ్ పెట్టుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే అతి పెద్దదైన 370 ఎకరాల్లో అతి పెద్దదైన అక్వా హబ్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. అందులో వచ్చే కొలువులు, అందులో వచ్చే ఉద్యోగాలు మన పిల్లలకు, మన ప్రాంతంలోని మత్స్యకారులకే, వాటి వల్ల కూడా లాభం జరుగుతుంది. నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ వస్తున్నది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీ తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ రంగం అన్న తీసుకోండి మీరు, సిరిసిల్లలు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, విద్యుత్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏ రంగం తీసుకున్నా ఈ 9.5 ఏళ్లలో అద్భుతమైన పురోగతి, అద్భుతమైన అభివృద్ధి. ఒక్క మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరైనా చూడాలనుకునే వాళ్లకు కనబడుతున్నది. కేవలం కనబడడం వాళ్ళు ఎవరంటే కళ్ళుండి చూడలేని వాళ్ళు, కంటి వెలుగు క్యాంపుకు పోయి కూడా ఇవాళ కనబడనట్టు నటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళ కనబడతలేదంటే ఏమి, సిరిసిల్లను వాళ్ళు బాగా చేసి పోయినట, నేను మొత్తం ఖరాబ్ చేసినట్ట ఈ 9.5 ఏళ్లలో. మరి నేను మంచిగా చేసినా ఖరాబ్ చేసినా తీర్పు చెప్పవలసిన బాధ్యత మా సిరిసిల్ల అన్నదమ్ములది, సిరిసిల్ల ఆడబిడ్డలదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా. 4.5 ఏళ్ళు నేను ఇప్పటికి ఎమ్మెల్యే, 14.5 ఏళ్ళు ఎలక్షన్ టర్మ్, 5 ఏళ్ళు మీకు తెలుసు. 4.5 ఏళ్ళు కులం ఉండదు, మతం ఉండదు. ఎలక్షన్ రాగానే ఒకరు కులమని బయలుదేరుతారు, ఇంకొకరు మతమని బయలుదేరుతారు. మా కులం ఆయనకి ఇచ్చిండ్రు టికెట్ కాబట్టి మాకు ఓటేయాలి, మా మతం ఆయనకి ఇచ్చిండ్రు కాబట్టి మాకు ఓటేయాలి. మరి అభివృద్ధి జరిగేటప్పుడు, పని చేయాల్సి వచ్చినప్పుడు, సిరిసిల్లను బాగు చేసేటప్పుడు ఆ రోజేమో ఇవేం గుర్తుకురావు. వీళ్ళందరూ అన్నాడు ఉండరు, ఎవ్వరు ఉండరు. మళ్ళా సిరిసిల్లను ఎట్లా బాగు చేద్దామని ఆలోచన లేదు. కేవలం ఎలక్షన్ రాగానే 4 ఓట్లు తట్టుకుని తందుకు కులం గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చెల్లెలను కూడా ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎవరైనా పైనుంచి వచ్చేటప్పుడు, తల్లి కడుపులో పడేటప్పుడు నాది ఫలానా కులం ఉండాలని అనుకోని పుడతారా? పుడతాం, అందరం ఏదో ఒక కులంలో పుడతాం, ఈ సమాజంలో తలా ఒక దగ్గర పుడతాం. కానీ ఏ కులంలో పుట్టినమన్న దానికంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరి గుణం మనకు రేపటి పనికొస్తుంది, రేపటి నాడు సిరిసిల్ల అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు కరెక్ట్ అని ఆలోచన చేయాలి తప్ప, కులం పేరు మీద, మతం పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకొని, పనికిమాలిన భావాలు పెంచుకొని అనవసరపు అపోహలకు పోయి మనది మనం నష్టం చేసుకుంటే మళ్ళీ శాశ్వతంగా దెబ్బతినిపోతాం. దయచేసి ఆలోచించండి. ఇవాళ రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరేది, గత 14.5 సంవత్సరాలుగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా అభివృద్ధే నా కులం, సంక్షేమమే నా మతం అనుకొని నేను పనిచేశాను. ఈ రోజు కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను పనికొస్తా, నేను పని చేయగలుగుతా, మీ వల్ల, మీకు నా వల్ల మేలు జరుగుతుంది ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి అంటే తప్పకుండా నా ఓటే. కాదు, నీకంటే మెరుగైన అభ్యర్థి వచ్చిండు, నీకంటే గొప్పవాడు ఉన్నాడు, నీకంటే ఎక్కువ చేయగలుగుతాడు అనుకుంటే తప్పకుండా మీ నిర్ణయం మీరు తీసుకోండి. కానీ ఒకటి మాత్రం దయచేసి నేను మిమ్మల్ని పదే పదే కోరుతాను, 14.5 ఏళ్ళు మీ ముంగట్నే ఉంది. మొదటిసారి గెలిచినప్పుడు నేను మీకు చెప్పిన, తెలంగాణ సాధన కోసమే కష్టపడతాం, మీరు ఇచ్చే ప్రతి ఓటు తెలంగాణ సాధన కోసమే కష్టపడి పనిచేసి మీ పేరు నిలబెడతా అని చెప్పిన,
2009 తర్వాత మొదటి 5 సంవత్సరాలు తెలంగాణ సాధన కోసం జైలుకుపోయినాం దెబ్బలు తిన్నాం కేసులు పెట్టించుకున్నాం ఎన్ని రాస్తారోకోలు ఎన్ని ధర్నాలు ఎన్నెన్ని కార్యక్రమాలు మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు నాకంటే బాగా మీకే తెలుసు ఆ తర్వాత 2014 లో మీరు దయ తెలిచి నాకు అవకాశం ఇస్తే కేసీఆర్ గారి దయతో మంత్రిగా అవకాశం వచ్చింది మొట్టమొదటిసారి సిరిసిల్ల సిరిసిల్ల చరిత్ర ఎప్పుడు ఎట్లుండే అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవడు ఉంటే గవర్నమెంట్ ఉంటా ఉంటుండే పైన కానీ మొదటిసారి 2014 లో మారింది గవర్నమెంట్ లోకి రావడం రావడంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దయతో మన ప్రజల మీద ప్రేమతో మన ప్రాంతం మీద ప్రేమతో మంత్రిగా అవకాశం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత మీ అందరూ తలెత్తుకునే విధంగా పనిచేసిన తప్ప సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు అంటే ఇగో మావాడు మంచిగా చేస్తున్నాడని మీరు తలెత్తుకునేటట్టు చేసిన తప్ప ఎక్కడ తలదించుకునే పని మాత్రం చేయలేదు ఇవాళ ఎక్కడికి పోయినా దేశంలోని ఏ రాష్ట్రానికి పోయినా ప్రపంచంలోని ఏ దేశానికి పోయినా నేను గర్వంగా చెప్పుకుంటా మాది సిరిసిల్ల నాది సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం నేను చెప్పుకుంటా ఎందుకంటే మీరు రాజకీయంగా జన్మనిచ్చింది మా కన్న తల్లి నాకు భౌతికంగా జన్మనిచ్చింది నా కన్న తల్లి కానీ రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల అందుకే నేను రుణం ఇంకా తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉన్నది ఇవాళ నాకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఉంది అంటే దానికి కారణం మీరు అందుకే నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే ఎలక్షన్ రాగానే ఆగ కావద్దు ఎలక్షన్ రాగానే ఒక ఆయన కులం అంటాడు ఇంకొక ఆయన మతం అంటాడు కానీ కులం కూడు పెట్టదు కులం పేరుతో రాజకీయం కూడు పెట్టదు మతం పేరుతో మరి రాజకీయం రేపటి రోజున మనకు మనుగడ ఇయ్యదు కులము మతము ఎన్నికల్లో తాత్కాలికంగా పాలపొంగు లాంటి ఆవేశాన్ని సృష్టిస్తాయేమో తప్ప దానివల్ల అయ్యేది లేదు పోయేది లేదు కేవలం మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ప్రార్థించబడే 14.5 సంవత్సరాలు నా పర్ఫార్మెన్స్ మీ కళ్ళ ముంగటుంది మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను కోరేది మీరు రేపటి రోజున సిరిసిల్ల ఎట్లుండాలో మీ తలరాతను మీరే రాయాలి పిల్లల మీద ముఖ్యంగా యువకుల మీద మీ మీద అపారమైన బాధ్యత ఉంది ఎందుకంటే చాలా మంది పిల్లలు ఓట్ల రోజు హాలిడే అనుకుంటారు మీరు ఓట్లకు రారు 18 ఏళ్ళు నుంచి 25 ఏళ్ళ మధ్యన ఉన్న పిల్లలు చాలా మంది ఓట్లకే రారు ఎందుకంటే ఆ రోజు నాకెందుకులే ఏ రాయితే తలవల కొట్టుకుంటందుకు రాజకీయం అంటేనే ఎవరొచ్చు ఇట్లాంటి కొన్ని అభిప్రాయాలు కొంతమందికి ఉంటాయి దయచేసి అవి పక్కన పెట్టండి ఎందుకంటే మీ తలరాత రాసుకునేది మీరే మీకు ఎట్లాంటి నాయకుడు కావాలి మీకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి నిర్ణయించే శక్తి మీకే ఉన్నది అది మీ చేతిలో ఉన్న ఓట్లో ఉంది దయచేసి ఆ ఓటు అనే అస్త్రాన్ని బ్రహ్మాండంగా వాడండి ఇలా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళ గుణగణాలు ఏంది వాళ్ళ ఆలోచన విధానం ఏంది వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకు ఓటేస్తే ఏం చేస్తారు మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి అని కూడా ఆలోచించండి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి మీ చెల్లె కావచ్చు మన ఇంట్లో మన అక్క వాళ్ళ చెల్లె కావచ్చు మన మేనకోడలు కావచ్చు లేదా మన బిడ్డనే కావచ్చు పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకుంటే పెద్దవాళ్ళు ఎన్ని ఆలోచనలు చేస్తాం ఒక ఆడపిల్ల పెళ్లి అంటే 100 రకాల ఆలోచనలు చేస్తాం ఏ పిల్లగానికి అయితే ఇస్తున్నామో ఆ పిల్లగానికి అన్ని మంచి అలవాట్లు ఉన్నాయా ఏమైనా లంగాలు అలవాట్లు ఉన్నాయా వాడు సిగరెట్లు తాగుతాడా పత్తాలు ఆడతాడా మందు కొడతాడా లంగన దొంగన ఇవన్నీ తెలుసుకుంటాం మీ అందరికి చాలా మందికి లగ్గాలు కాలేదులే మీకు తెలియదు ఇంకా అందుకే ఇవన్నీ తెలుసుకుంటాం తెలుసుకునే కాదు అటేడు తరాలు ఇటేడు తరాలు మొత్తం దేవులాడతారు ముఖ్యమైన వీళ్ళ కుటుంబంలో ఏమైనా రోగాలు ఉన్నాయా ఇవి కూడా చూస్తారు ఇంకా ఏం చేస్తారు తప్ప ఏమైనా అనుమానం ఉంటే ఆ ఊళ్ళో ఎవరైనా తెలిసిన ఆ ఊరు కూడా ఫోన్ చేస్తారు తమ్మి పిల్లగాని గురించి మంచిగానే తిరగమని మళ్ళీ ఒకసారి డబుల్ చెక్ చేయి అని చెప్పి ఇన్ని రకాలుగా విచారించుకొని ఆఖరికి ఒక అమ్మాయిని ఇంకో ఇంటికి పంపుతాం మరి మన ఇంటి అమ్మాయినే ఇంకొక ఇంటికి పంపేటప్పుడు ఇంత ఆలోచించే మనం మన సొంత రాష్ట్రాన్ని ఇంత కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనే విషయంలో ఆలోచిద్దామా లేకపోతే ఆగమాగమై ఓటేద్దామా జాగ్రత్తగా ఆలోచించండి ఇలా ఎవరికి పోటీ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఒకవైపేమో 14 ఏళ్ళు ఆనాడు ఉద్యమం చేసి చివరికి సావు నోట్లో తలబెట్టి ఈ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారు ఒకవైపు అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు కానీ మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నాడనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఒకవైపేమో కేసీఆర్ ఒకవైపు కేసీఆర్ మరొకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకంటే బాగా మీకే తెలుసు
ఓటుకు నోటు దొంగ 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతోని ప్రపంచం మొత్తం చూస్తుండగా అడ్డంగా దొరికిపోయిన ఒక క్రిమినల్ ఆయన నట ముఖ్యమంత్రి అయితాడు ఆయన ముఖ్యమంత్రి కావాలని కలవట్టున్నది గాని చేతుల నట రాష్ట్రాన్ని పెట్టాలి ఎవరైనా మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఆ పని చేస్తాడా ఆయన ఎప్పుడు బయట ఉంటాడో ఎప్పుడు జైలుకి పోతాడో ఆయనకే తెలియదు ఇంకా ఏదో గ్యారంటీలు గ్యారంటీలు అని చెప్తుడు ఆయన జైలుకి ఎప్పుడు పోతాడో ఆయనకే గ్యారంటీ లేదు ఆ పార్టీ ఉండదో పిక్తుందో పార్టీకి గ్యారంటీ లేదు కానీ ఏదో గ్యారంటీ అని నమ్మబలికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా పిల్లలు మీకు తెలియాలి ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇయాల ముసలి కన్నీరు కారుస్తున్నదో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇయాల పెద్ద పెద్ద మాటలు చెప్తున్నదో వాళ్ళ చరిత్ర కూడా మీకు తెలియాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూగుట్టం నూటినది 150 ఏళ్ల కిందనే మహాత్మా గాంధీ ముందే పసిగట్టిండు స్వాతంత్రం రాగానే మహాత్మా గాంధీ చెప్పిన మాట ఏందంటే కాంగ్రెస్ ను బర్ఖాస్ చేయండి దీన్ని రద్దు చేయండి ఇక సరిపోయింది కాంగ్రెస్ ఏ ఉద్దేశంతోనైతే పెట్టినామో స్వాతంత్రం సిద్ధించింది ఇక ఎవల రాజకీయం వాళ్ళది దీన్ని బర్ఖాస్ చేయండి అని చెప్పిండు మహాత్మా గాంధీ ఎందుకంటే ఆయన ముందే తెలుసు ఎప్పుడో ఈ సంటోడు వస్తాడు ఎవడో ఓటుకు నోటు దొంగ కూడా ఆఖరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు ఆ దగులుబాజి పని కూడా జరుగుతుంది పార్టీలో అని ఆయనకు ముందే తెలుసు దూరం చేసి మనిషి కానీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసింది తెలంగాణ 1956 లో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని పెళ్లి చేసిందే కాంగ్రెస్ పార్టీ 1968 లో 370 మంది పిల్లల్ని ఆనాటి మొదటి దశ ఉద్యమంలో కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ 1971 లో మీరు ఎవ్వరు ఉట్టలే అప్పటికి నేను కూడా ఉట్టలే 1971 లో ఆనాడు తెలంగాణలో 14 పార్లమెంట్ సీట్లు ఉండే 14 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలు ఇచ్చారు ఎందుకు తెలంగాణ తీసుకురండి అని ఆ 11 మందిని కూడా గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి కాంగ్రెస్ లో కలుపుకొని ఏదైనా అడుగు ఒక తెలంగాణ తప్ప అని చెప్పి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను మళ్ళొకసారి పొందబెట్టింది మళ్ళా 2004 లో మాట ఇచ్చి 2014 దాకా 10 ఏళ్ళు సాగొట్టి 100ల మంది చచ్చేదాకా చూసి ఆ తర్వాత దిక్కు లేక విధి లేక ఇయ్యకపోతే సంపేస్తారు పార్టీని పాతర వేస్తారు అనేటప్పుడు దిక్కు లేక అనివార్యంగా ఇయ్యక తప్పని పరిస్థితుల్లో మన పోరాట పటిమతో తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థి అమరవీరుల త్యాగాలతో ఆనాడు రాష్ట్రం వచ్చింది తప్ప మర్యాదగా ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఇలా అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నది ఒక్క ఛాన్స్ కాదు కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణలో ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు 55 ఏళ్ళు వాళ్ళే రాజ్యం చేసిండ్రు ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళు వచ్చి అంటున్నారు ఈ రోడ్ ఇట్లెందుకుంది ఇంకా ఈ మోడీ అట్లెందుకుంది ఇది ఇంకా ఎందుకు బాగాలే అక్కడ డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలే అని మాట్లాడుతున్నారు ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ కథ మీకు ఒక చిన్న కథ చెప్తాను ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే 55 ఏళ్ళు అధికారం వెలుగబెట్టి ఏమి చేయకుండా ఆనాడు ఇవాళ వచ్చి మాట్లాడితే నాకు ఎట్లా అనిపించిందంటే వెనుకటికి ఒక పల్లెటూరులో ఒక పిల్లగాడు ఉండే వారికి చిన్నప్పటి నుంచే చదువు సందేహం రాలే చిన్నప్పటి నుంచే లంక సోపతులు గలీజ్ గలీజ్ అలవాట్లయినాయి తెలుసా ఈ కథ మీకు ఆల్రెడీ గలీజ్ అలవాట్లయినాయి అట్లే పెరిగిండు పెద్దగైండు పెద్దగైండు రోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు గలీజ్ సోపతులను మీరెందుకు నవ్వుతారు మీ అన్ని మంచి సోపతులు మీరు మాతృ సోపతున్నారు మీరు మంచి వాళ్ళు ఆ పిల్లగాడు మాత్రం చెడిపోయాడు చెడిపోయి 16-17 ఏళ్ళకి వచ్చి బాగా తాగుడు అలవాటైంది ఓ రోజు బాగా తాగి తాగి అప్పటికి ఇంకా హోస్టల్ వెళ్ళాడు ఇంకా తాగాలనిపించింది అనిపించి వాళ్ళ నాయన ప్యాంట్లకి వెళ్ళి పైసలు తీయబోయాడు అమ్మ చూసింది వచ్చి పట్టుకొని ఒకటి గుద్దింది గుద్దిన తర్వాత వాడు రోకలు పట్ట తీసుకొని వాళ్ళ అమ్మ మీద మరల వాడు కొట్టిండు స్పాట్లో అమ్మ చచ్చిపోయింది నాన్న వచ్చి నాన్న కూడా గుద్దిండు నాన్నను కూడా చంపేసింది చంపేస్తే మరి పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో పెట్టింది జైల్లో పెట్టినాక శిక్ష చేసేటందుకు జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది ఆ జడ్జి గారు చూసి ఒకటే ఒక మాట అడిగిండటాన్ని అరే నేను చాలా మంది గలీజ్ గాలను చూసినా కానీ నీ అంత గలీజ్ గాని చూడలేదురా నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడు అంటే వాడు అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు అప్పుడు అన్నాడట సార్ నాకు తల్లిదండ్రులు లేరు సార్ అనాథని సార్ నన్ను విడిచిపెట్టి సార్ అన్నాడు
తల్లిదండ్రి చంపినోడే మళ్ళొచ్చి హంతకుడే మళ్ళొచ్చి అయ్యా నేను అనాథం సార్ని నిడిచిపెట్టన్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కట్టలేదు. ఈ రోడ్డు గిట్లెందుకుంది, ఆ మోరి గట్లెందుకుంది, మరి నువ్వు 55 ఏళ్ళు నువ్వేం చేసావు? 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు తాగునీరు ఇయ్య చేతగాలేదు, కరెంట్ ఇయ్య చేతగాలేదు, ప్రాజెక్టులు కట్టే చేతగాలేదు, నేతన్నల బతుకులు మార్చే చేతగాలేదు, తాండాలు పంచాయతీలు చేసే తెలివి లేదు, సిరిసిల్లకు జిల్లా చేసే తెలివి లేదు, సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ ఇచ్చిన చరిత్ర లేదు, సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన చరిత్ర లేదు, సిరిసిల్లకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చిన చరిత్ర లేదు, నీళ్లు తెచ్చిన చరిత్ర లేదు, సిరిసిల్లకు నిధులు తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ వచ్చి మాత్రం ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, మమ్మల్ని గెలిపియండ్రి, ఇది చేస్తాం అది చేస్తాం, మోసేదికి బెల్లం పెడతాం, ఇక నాకుండ్రి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి, 11 సార్లు మీరు అవకాశం ఇచ్చినా దగా చేసిన సన్నాసులు, 11 సార్లు మీరు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని వాళ్ళు, మరి ఇవాళ మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్ముదామా? ఆలోచించండి. ఈ పార్టీ ఏమో ఇట్లున్నది, ఇక ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ, ఇవాళ ఇంకా గొప్పలు. 2014లో ఏమన్నాడు మోడీ? భాయో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతా అన్నాడా? పడ్డాయ ఒక్కనికన్నా దేశంలో 15 లాఖ్? ఎన్ని మాటలు చెప్పిండు? 15 లాఖ్ ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా తెస్తా అన్నాడు. మొత్తం దేశం అంతా 15 లక్షలు పంచుతా అన్నాడు. పంచిండా? ఇక్కడ కరీంనగర్ లో ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా, ఆయన వాళ్ళు వారాలపై వారాలపై అనాయ లేవారం అన్న అక్కడే ఉన్నాడు. ఇంద్రాబాయ్ అంటే ఏ వారం ఏ దేవుడు? గద్దెప్పు కొడింది తెలుగు. ఒక అభివృద్ధి తెలియదు, ఒక సంక్షేమం తెలియదు, ఒక కాలేజీ తెచ్చే ముఖం లేదు, ఒక స్కూల్ తెచ్చే ముఖం లేదు, ఒక పరిశ్రమ తెచ్చే తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, అన్న ఏ వారం అన్నా ఈరోజు ఏం దేవుడు అన్నా? ఇది ఒకటే ఆయన, ఇంకేం తెలియదు. పాపం పెద్దగా చదువుకోలేదు, దొంగ డిగ్రీలు ఏం చేస్తాం మరి? ఏం చదువు రాకపోతే ఏం చేయాలి? పిల్లగా రెచ్చగొట్టాలి, నోటికి వచ్చినట్టు ఏది పడితే దొర్రాలి. ఏమంటాడు ఆయన? దేవుడు అన్నా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? 60 రూపాయల డీజిల్ 105 రూపాయలు చేసినందుకు రైతులకు దేవుడు. 70 రూపాయల పెట్రోల్ ఇప్పుడు ఎంత అయింది తమ్మి? ఎంత? 112ఆ? 115. 70 రూపాయల పెట్రోల్ 115 రూపాయలు చేసినందుకు మీ అందరికి దేవుడు మోడీ. ఇక మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మోడీ వచ్చినాడు 400 రూపాయలు సిలిండర్, ఇవాళ ఎంత అయింది? 1250. ఒక అందుకు దేవుడు మా ఆడబిడ్డలకు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు సంవత్సరానికి నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు, మరి 18 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా ఈ దేశంలో? ఒక అందుకే మీ అందరికీ మోడీ నరేంద్ర మోడీ, దేవుడు నరేంద్ర మోడీ. ఇంకొక మాట ఏమేం చెప్పింది ఇంకా 2014లో? 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. 2022 కల్లా భారతదేశంలో బుల్లెట్ రైలు ఉంటాయన్నాడు. ఇప్పుడు వందే భారత్ రైలుకు 100 సార్లు ఉప్పుడు జెండా, ఒకటే రైలు ఏడబడతాడు. ఆయనకి నా అవకాశం ఇస్తే అదే జెండా ప్రతి రైలు ఎక్కుతాడు, ప్రతి స్టేషన్లో దిగుతాడు, మళ్ళీ ఉప్పుతాడు ఆయన. గట్లా తయారైన ఆయన అంటే ఒక్క మాట, ఎన్ని మాటలు చెప్పి ఎన్ని కథలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా చేసింది ఏమి? నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఇక్కడ ఎంపీ గారు ఏం చేసిండు? సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి, మా నేతన్నల బతుకులు బాగు చేయని అడిగినాం. చేసిందా కేంద్ర ప్రభుత్వం? సిరిసిల్లకు కాదు కరీంనగర్ లో ఒక IIIT పెట్టమని అడిగినాం, పెట్టిండా కరీంనగర్ లో. 4 MPలు ఉన్నారు బీజేపీకి, కనీసం 4 పనులు చేసిండ్రా, 4 పైసల పనులు చేసిండ్రా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు, ఎలక్షన్ అనగానే ఆగమాగమై అడ్డం పడద్దు, ఎలక్షన్ అన్నప్పుడు ఆచి తూచి ఓటేయాలి. ఎవరు దేనికి నిలబడ్డారో ఆలోచన చేయాలి, ఎవరు దేనికోసం ఉన్నారో ఆలోచన చేయాలి. అదేదో సినిమాలు చెప్పారు కదా, ఎప్పుడు వచ్చినాం అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అట్లా ఆలోచించాలి. మీరు కూడా రోజు తిరిగే పని లేదు, సోషల్ మీడియా పట్టుకోండి, మీ ఫోన్ పట్టుకోండి, మెసేజ్లు పంపండి మీ చుట్టాలకు, మీ దోస్తులకు, మీ క్లాస్మేట్స్కు, అందరికి కూడా సమాచారం ఇవ్వండి. ఎవరు దేనికోసం నిలబడ్డరు? ఇలా మేము అభివృద్ధే కులంగా సంక్షేమమే మతంగా పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళేమో కులం పేరు మీద ఒకడు, మతం పేరు మీద ఒకడు రాజకీయం చేస్తూ ఉన్నాడు. సమాజానికి ఏం చేస్తారో చెప్పరు,
2047లో ఎక్కడుండాలో చెప్పరు, మన విద్యార్థులను ఎక్కడికి తీసుకుపోతారో చెప్పరు, మన యువతకు ఏం అవకాశాలు కల్పిస్తామో ఏది చెప్పరు. కేవలం డబ్బల ఓట్లు వేసుకునే తందుకు ఇది ఇస్తాం అది ఇస్తాం నాగమాగం చేసే మాటలు తప్ప ఒక్కడంటే ఒక్కటి విజన్ ఉన్న నాయకుడు ఒక్కడున్నాడు ప్రతిపక్షంలో. ఆలోచించండి, ఏనాటికైనా ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఏనాటికైనా తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారికి ఉండే ప్రేమ, తెలంగాణను కేసీఆర్ ప్రేమించేంత గొప్పగా ఒక రాహుల్ గాంధీ కానీ ఒక నరేంద్ర మోడీ కానీ వాళ్ళ కడుపులో మన పట్ల ప్రేమ ఉంటుందా మీరు ఆలోచించాలి. మరి వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళు కానీ ఇవాళ సిరిసిల్లకు కానీ మన తెలంగాణకు కానీ చేసింది ఏంది అని నిలదీయాలి. 55 ఏళ్లలో ఏమి చేయని నువ్వు ఇవాళ ఎట్లా చేస్తావు అని అడగాలి. ఇప్పుడు కొత్త కొత్త పాంప్లెట్లు పంచుకుంటూ తిరుగుతున్నారు, మా కోటేస్తే ఇది ఇస్తాం అది ఇస్తామని ఎట్లున్నదంటే, దానికోసం కూడా ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. వెనుకటికి ఒక ముసలమ్మ ఉండే, ఆమె మన్మడు ఉడుతున్నాడు. మన్మడు ఉడుతుంటే ఇక ముసలమ్మ చలికాలం వచ్చింది కాబట్టి కుళ్ళ గుట్టుడు చాలు చేసింది. పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుట్టుడు చాలు చేసింది. ఆయనతో కుడుతుంది కుడుతుంది ఆ సూది విషిపోయి కింద పడ్డది. పాపం అప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ లేదు, కళ్ళు కనబడతలేవు. సూది దేవులాడింది మొత్తం కింద అటు ఇటు ఇటు అటు చూసింది, సూది దొరకలే. దొరకకపోతే పక్క కోడ మీద చూస్తే వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్నది పెద్ద పటం ఉన్నది. తిరిగి దండం పెట్టుకున్నది, దండం పెట్టుకొని రాజన్న దేవుడా నాకు ఆ సూది గిన్నె దొరికితే నీకు వెంటనే 6 కిలోల చక్కెర 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు నీకు నేను కొడతాను మొక్కింది. వెంటనే దొరికేటట్టు చేయలేదు. అనగానే వెంటనే కోడలు పిల్ల లోపల వంట చేస్తాను ఇట్లా ఉరికొచ్చింది. ఉరికొచ్చి అత్తానికి ఏమైనా పిచ్చిలేసిందా, ఎవడన్న 5 పైసల సూది కోసం 6 కిలోల చక్కెర 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడా బుద్ధినోడు, ఏ చేత పిచ్చిలేసింది కన్నదట. అంటే అత్త ఏమన్నా దొరికేనా, నీకే పిచ్చిలేసింది నీకు తెలియదే, మొదలు సూది అయితే దొరకని రాదు, ఆ తర్వాత రాజన్న వస్తాడా నన్ను పట్టుకుంటాడా, నేను ఆయనకు దొరుకుతానా, మళ్ళా నేను పోయి హైదరాబాద్లో ఢిల్లీలో పడ్డా అంటే మళ్ళా నన్ను పట్టుకుంటారా అని అన్నదట. అర్థమైందండి నేను ఎవరి గురించి చెప్తున్నాను, సమజ్దారుకో ఇషారా కాఫీయే. సిరిసిల్ల పిల్లగానికి చాలా హుషారుగా అనుకున్నా, అంత హుషారు లేదు. చాలా కథలు చెప్తారు, ఇప్పుడు ఇంటింటికి వస్తారు కథలు చెప్తారు, ఇది చేస్తాము అది చేస్తాం అంటారు. 55 ఏళ్ళు ఏమి చేయని సన్నాసులు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఒక్కటే చెప్పండి, మాకు అన్ని చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, మా అన్న ఇక్కడనే రామన్ ఉన్నాడు, తప్పకుండా నేను గెలిపించుకుంటాను చెప్పి చెప్పి రాబోయే 30 రోజులు దయచేసి, రాబోయే 30 రోజులు ఒక్కొక్కరు ఒక సైనికుడిలాగా మీరందరూ కూడా దయచేసి కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కౌన్సిలర్లకు, యువజన విభాగం అధ్యక్షులకు, వార్డు శాఖ అధ్యక్షులకు, పేరు పేరున కింద కూర్చున్న సీనియర్ నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.